Hi friends, welcome to Telugu Education Hub's YouTube channel. Friends, in this video, I will discuss the topic of APIC 2022 related to the web options. I will try a step by step demo video. I will try to show you how to try this. I will try to show you how to try this counseling in 2021. I will try to show you how to try this demo. I will try to show you how to try this video. So, this video is interesting and useful. I will try this topic and start this. నచ్చిన రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ హబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చేసినట్టయితే మెయిన్గా ఆల్రెడీ లాస్ట్ డెమో వీడియోలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఆ యొక్క డెమో వీడియో అయితే అందరూ చూశారు కదా. ఎవరైనా చూడకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దయచేసి ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. మరి అలా రిజిస్ట్రేషన్ అయిపోయి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు కదా. మరి ఆ వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇస్తారు, వెబ్సైట్లో ఎలా ఉంటుంది చూడడానికి అన్నది ఇప్పుడు నేను డెమోలో మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మెయిన్గా మనకు 2021లో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే నేను మీకైతే క్లారిటీగా చూపించబోతున్నాను. ఇక్కడ మనకు ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్లో మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్, సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ ఇట్లా ఆప్షన్స్ అయితే వస్తాయని చెప్పాం కదా. సేమ్ అలాంటి చోటే వెబ్ ఆప్షన్ అని ఇంకొక ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే మనకు ఇలాంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిపోయి అక్కడ మీకు మీ ఏవైతే క్రెడెన్షియల్స్ ఉంటాయో, మెయిన్గా మనకు ఆ యొక్క ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇట్లా అవి ఎంటర్ చేయమని మనకైతే అడుగుతారనమాట. అవి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావటం అయితే జరుగుతుంది. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్లో ఓటీపీ అనేది కన్ఫామ్గా అయితే ఉండాలన్నమాట. అలా మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసి ఫర్దర్ స్టెప్ కనుక క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇలా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీని గురించి కొంచెం బ్రీఫ్గా ఐడియా ఇచ్చేస్తాను, వినడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీ నేమ్ ఉంటుంది, అక్క మీ యొక్క ఏదైతే ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, మీరు ఏ రీజన్కి సంబంధించి ఉన్నవాళ్ళు అన్నది ఇక్కడ మనకు క్లారిటీగా ఉంటుంది. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గమనించాల్సింది, ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి డిస్టిక్ అనే ఆప్షన్ వస్తుంది, ఇంకోటి ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ టైప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మెయిన్గా డిస్టిక్ అన్నది అంటే ఏంటి అంటే మెయిన్గా మీరు ఏ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో చూద్దాము అనుకుంటున్నారు ఆ యొక్క డిస్టిక్ సెలెక్ట్ అనేది చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిత్తూరు డిస్టిక్లో రీజన్ అనుకోండి, మీది ఆ యొక్క రీజన్లో ఉన్న కాలేజ్ మీరు ఆప్షన్స్ పెట్టాలనుకుంటారు కదా. అలాంటప్పుడు మీరు ఓవరాల్గా ఆల్ ఓవర్ ఏపీ ఉన్న కాలేజ్ అన్ని ఒకటొకటి చూసే బదులు జస్ట్ ఇక్కడ డిస్టిక్లోకి వెళ్ళేసి చిత్తూరు అన్న సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఏవైతే చిత్తూరు కింది మనకు యొక్క కాలేజెస్ అయితే వస్తాయో ఆ కాలేజెస్ మాత్రమే ఇక్కడ మనకు షో అయితే అవుతాయన్నమాట. అట్లా ఈ యొక్క డిస్టిక్ న్యూస్ చేసి మీరు పర్టికులర్ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ని చూడొచ్చు. ఇక మనకు ఈ పక్క ఇన్స్టిట్యూట్ కాలేజ్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకు త్రీ అయితే ఉంటాయన్నమాట. అవేంటంటే మనకు యూనివర్సిటీ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది, ఆ తర్వాత మనకు సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది. ఇక్కడ యూనివర్సిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆ యొక్క డిస్టిక్లో, ఆల్రెడీ డిస్టిక్ సెలెక్ట్ చేసి ఉంటారు కాబట్టి ఆ యొక్క డిస్టిక్ లో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యొక్క యూనివర్సిటీస్ అన్ని మనకి క్లియర్గా అయితే బ్లింక్ అవుతాయి. అలా కాకుండా మీరు ఇక్కడ ప్రైవేట్ అన్న సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే మనకు డిస్ప్లే అనేది అవుతాయి. అలా కాకుండా మీరు ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ ఆర్ యూనివర్సిటీ అన్న సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు సెల్ఫ్ ఫైనాన్స్ కమ్ యూనివర్సిటీ అన్నవి మనకు డిస్ప్లే అనేది అవుతాయి అన్నమాట. అట్లా మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కాలేజెస్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అనేది అవుతాయి. ఇక్కడ మీరు క్లారిటీగా గమనించినట్టయితే ఆరెంజ్ కలర్లో ఉండేవన్నీ యూనివర్సిటీస్ అన్నమాట, ఆ తర్వాత కొంచెం మనకు వైట్ కలర్లో ఉండేవన్నీ మనకు ప్రైవేట్ కాలేజెస్. అట్లా మనకు కలర్ వైజ్ కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. అలా మీరు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కాలేజెస్ అనేవి క్లియర్గా విజిబుల్ అవుతాయి కదా. అంటే ఇక్కడ మీరు ఏదైతే కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూట్ టైప్ ఉందో ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే ఇక్కడ మనకు కాలేజెస్ అనేవి విజిబుల్ అవుతాయి. ఇట్లా లేదు అనుకున్నట్టయితే మీరు ఆల్లో అయితే పెట్టుకోండి, అన్ని కాలేజెస్ మీకైతే క్లారిటీగా విజిబుల్ అనేది అవుతాయి. ఇక్కడ మీరు ఈ యొక్క మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కాలేజెస్ అయితే లిస్ట్ రావడం అయితే జరుగుతాయి. అలా కాకుండా మీరు టాప్లో సెర్చ్ చేసి కూడా మీ యొక్క కాలేజ్ అంటే మీకు ఏ కాలేజ్ కావాలన్నది మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే
సింపుల్గా ఇక్కడ ప్లస్ అన్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఆ యొక్క ప్లస్ అన్న కాలేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు యాడ్ అవ్వడం అయితే జరిగిపోతుంది. అట్లా మీరు ఏది ఫస్ట్ ప్లస్ క్లిక్ చేస్తారో ఆ కాలేజ్ ఫస్ట్ ప్లేస్కి వస్తుంది, ఆ తర్వాత ఇంకొకటి ఏదైతే ప్లస్ క్లిక్ చేస్తారో అది సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. అట్లా మీకు ఎన్ని ఆప్షన్స్ కావాలనుకుంటే అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇది జస్ట్ డెమో వీడియో మాత్రమే కాబట్టి ఇక్కడ మనకు బీటెక్ సంబంధించిన కోర్సెస్ అయితే కనబడిస్తున్నాయి. బట్ మీకు ఏదైతే రియల్ కౌన్సిలింగ్ అవుతుందో అందులో మనకు ఎంబీఆర్ ఎంసీఏ అటు మీకైతే క్లారిటీగా అయితే గమనిస్తాయి. మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి మెయిన్గా ఏమైనా ఆప్షన్ మనకు ఆర్డర్ అనేది మార్చుకోవాలనుకున్నట్టయితే వీటిని యూజ్ చేసి మార్చుకోవచ్చు. లేదు ఆ కాలేజే డిలీట్ చేయాలనుకుంటే ఈ యొక్క డిలీట్ సింబల్ మీద యూజ్ చేసి ఆ యొక్క కాలేజ్ అనేది డిలీట్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎంటర్ చేస్తారు కదా, ఎంటర్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ అనేది సేవ్ చేయాల్సి ఉంటుంది కదా. ఆ సేవ్ చేయాల్సిన దానికి మనకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టూ ఆప్షన్స్ గురించి మర్చిపోండి, ఎందుకంటే దాని గురించి నేను కమ్మింగ్ అయితే చెప్తాను. ఇక్కడ సేవ్ అన్న దాన్ని మీరు క్లిక్ చేసి కూడా మీరు సేవ్ చేయొచ్చు, కానీ సేవ్ అండ్ ప్రింట్ అన్న దాన్ని మీరు క్లిక్ చేసి కూడా మీరు సేవ్ అనేది చేయొచ్చు అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అందరూ కూడా సేవ్ అండ్ ప్రింట్ అన్నది క్లిక్ చేయండి, ఎందుకంటే మీరు ఏ ఏ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు ఉన్నది ఒక ప్రింట్ కనుక మీరు తీసుకున్నట్టయితే అది సెకండ్ కౌన్సిలింగ్ కానీ ఫర్దర్గా కూడా మీకు చాలా యూజ్ అనేది అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ ఏంటంటే ఫ్రీజ్ ఆప్షన్స్ అనేది దయచేసి ఎవరు కూడా క్లిక్ అయితే చేయకండి. ఎందుకు అంటే ఈ యొక్క ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఇక మేము చేయము అన్న వాళ్ళు మాత్రమే ఫ్రీజ్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అనేది అయిపోతాయి, అగైన్ మీరు చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. అలా కాకుండా మీరు జస్ట్ సేవ్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేశారనుకోండి, అగైన్ మీరు ఎప్పుడు లాగిన్ అయినా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అవి ఈ యొక్క మొత్తం ఆప్షన్స్ అనమాట. ఫస్ట్ సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసి అవి సేవ్ అయిన తర్వాత వాటిని ప్రింట్అవుట్ తీసుకొని ఆ తర్వాత క్లోజ్ చేశారు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా ఇచ్చినట్టే. సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా వెబ్ ఆప్షన్స్ కూడా రావటం అయితే జరుగుతాయి, అది మీరు ఈజీగా అయితే గమనించవచ్చు. అట్లా మీరు క్లోజ్ చేశారంటే మీరు ఇక వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చినట్టే. ఇది మెయిన్గా మనకు వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, మన 2022లో కూడా వెబ్సైట్ ఓపెన్ చేసి ఎలా ఉంటుంది ఏదన్నది కూడా మనం కమింగ్ వీడియోలో తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు మీకు ఒక చిన్న ఐడియాగా ఉంటుందని ఈ డెమోలో నేను క్లారిటీగా అయితే చూపించడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.